కోసం వస్తున్నారు. రేపు 9:30 మీరు అందరూ ఉండి సెంటర్కి వచ్చేయాలి. అక్కడ ఒక గంట 20 నిమిషాలు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మీటింగ్ ఇక్కడే. ఆయన రేపు ఎలాగూ ఈ స్కీములు, జగన్మోహన్ రెడ్డి మోసాలు, ఆయన చేయబోయే మంచి పనులు ఆయనే చెప్తారు కాబట్టి నేను ఇప్పుడు రిపీట్ చేయదలుచుకోవాలా. అందరూ రేపు అక్కడికి వచ్చేయండి. చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా మనందరికీ చెప్తారు. థ్యాంక్ యూ. 9 గంటలకల్లా ఉండి వచ్చేయాలి. వాళ్ళు అందరికి ఈ యూట్యూబ్ ద్వారా చెప్పేది ఏంటంటే అందరూ కూడా రేపు 9 గంటలకల్లా ఉండి వచ్చేయండి. 2 గంటలు ఉండేలాగా రండి. లోకల్ యూట్యూబ్ ఛానల్ అందరూ చూడండి. ఇప్పుడే ఇందాక మాదివాడ ప్రజలింగ్ లో చెప్పుకున్నాం, ఆ డంపింగ్ యార్డ్ని, అన్అఫీషియల్ డంపింగ్ యార్డ్ని తొలగించాలని. ఖచ్చితంగా దాన్ని 3 నెలల్లోనే పరిష్కారం చేద్దాం. ఒక 5 ఎకరాలు ఇంకా డ్రైనేజ్ సమస్య ఆయన చెప్పారు, అది రెగ్యులర్గా ఉంది. ఓవరాల్గా ఆటోడు మున్సిపాలిటీకి డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం చూడాలి. ఇంకా ఒక చిన్న భోజనం అది కలవచ్చంట, అది పెద్ద విషయం కాదు, అది కష్టం చేసుకోవచ్చు. మెయిన్ గుబ్బలూరుకి మీకు మధ్యన ఉన్న రైల్వే గేట్ దగ్గర అండర్ పాస్, ఈ అండర్ పాస్ అనేది ఇక్కడ మనకి ఈ రైల్వే డిఆర్ఎం లెవెల్లోనే మనం చేసుకోవచ్చు. అక్కడ రోడ్ ఎక్విజిషన్ సమస్యలు లాంటివి మీ గ్రామస్తులు పరిష్కారం చేసుకోగలిగితే కంపల్సరీగా చాలా ఫాస్ట్గా ఈ గుమ్మలూరుకి మీకు మధ్యన ఆ రైలు గేట్ దగ్గర కంట్రాలు పడకుండా. ఈ మధ్యన రైళ్లు బాగా ఎక్కువైపోయినాయి. రైల్వే డబ్లింగ్ అయిన తర్వాత ఓ పక్క డబ్లింగ్ అయిందన్న సంతోషం, ఇంకో పక్క రైలు గేట్ దగ్గర వెయిటింగ్ 4 రెట్లు పెరిగిందన్న బాధ. దానికి సొల్యూషన్ మనకి అండర్ పాస్లు ఎన్ని వీలైతే అన్ని కన్స్ట్రక్ట్ చేయించుకోవాలి. తప్పకుండా వాళ్ళకు కూడా ప్రయారిటీలోనే చేస్తామంటున్నారు. మనం ఇంకా టాప్ ప్రయారిటీలో అండర్ పాస్లు అన్నీ చేయించుకుందాం. ఇంతకు మించి చిరంజీవి గారు పెద్దగా సమస్యలు ఏం చెప్పలేదు. చిన్న సమస్యలే. ఈరోజు చిరంజీవి గారు చాలా తీవ్రంగా ప్రేమించే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు ఆయన చేతులతో. ఆ సందర్భంగా మన లోకల్ చిరంజీవి గారిని కూడా అభినందిస్తున్నా. రేపు 13వ తారీఖు ఎన్నికల్లో అసెంబ్లీకి 2వ బ్యాలెట్, అందులో నాది మొట్టమొదటి పేరు. ఫస్ట్ మీకు ఎంపీకి ఓటేయమంటారు. అందులో 3వ పేరు శ్రీనివాస్ వర్మ, నాకు మంచి మిత్రుడు, భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. శ్రీనివాస్ వర్మకి 3వ నెంబర్ మీద పార్లమెంట్లో ఫస్ట్ దాంట్లో నొక్కాలి. నాకు అంత కిందకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకటే నంబర్ 1లో కిందకి వెళ్ళకల్లా అలా నొక్కితే సీ అంటుందో మీరు వచ్చిపోతాం. నంబర్ 1 కిందకి వెళ్తే పుల్లు, సింహాలు, నక్కలు, కుక్కలు చాలా ఉంటాయి. కిందకి వెళ్ళొద్దు. ఒకటి నొక్కండా, అక్కడికి సరిపెట్టండి, బయటకు వచ్చేయండి. జై చంద్రబాబు నాయుడు గారు, జై మెగా పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్, జై నరేంద్ర మోడీ గారు. మరొక్కసారి మన జూనియర్ చిరంజీవి దంపతుల్ని అభినందిస్తూ థ్యాంక్ యూ. రేపు చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం వస్తున్నారు. రేపు 9:30 మీరు అందరూ ఉండి సెంటర్కి వచ్చేయాలి. అక్కడ ఒక గంట 20 నిమిషాలు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మీటింగ్ ఇక్కడే. ఆయన రేపు ఎలాగూ ఈ స్కీములు, జగన్మోహన్ రెడ్డి మోసాలు, ఆయన చేయబోయే మంచి పనులు ఆయనే చెప్తారు కాబట్టి నేను ఇప్పుడు రిపీట్ చేయదలుచుకోవాలా. అందరూ రేపు అక్కడికి వచ్చేయండి. చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా మనందరికీ చెప్తారు. థ్యాంక్ యూ. 9 గంటలకల్లా ఉండి వచ్చేయాలి. ఎక్కడ ఛానల్ ఉందా?
అడ్జస్ట్ పడతారు గ్యారంటీగా. ఆకిమీడి వాళ్ళు అందరికీ ఈ యూట్యూబ్ ద్వారా చెప్పేది ఏంటంటే, అందరూ కూడా రేపు 9 గంటలకల్లా ఉండి చేయండి, 2 గంటలు ఉండేలాగా రండి. లోకల్ యూట్యూబ్ ఛానల్ అందరూ చూడండి. బాబా.